గాంధీ స్వాతంత్ర పోరాటం నెహ్రూ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి చిక్కోటి ప్రవీణ్ చిక్కోటి ఇట్లా అంటే వివిధ రంగాల్లో ఎవరైతే అబ్దుల్ కలాం సైంటిఫిక్ రంగంలో ఎట్లయితే ఉన్నాడో ప్రవీణ్ చిక్కోటి ఒక ప్రత్యేక రంగంతో ఇవాళ తెలంగాణ ప్రజలకు కానీ మొత్తం రాష్ట్ర ప్రజలకు కానీ నిన్న మొన్న దేశ ప్రజలకు కూడా పరిచయం అయినటువంటి వ్యక్తి చిక్కోటి ప్రవీణ్. చిక్కోటి ప్రవీణ్ ఇవాళ మార్నింగ్ న్యూస్లో మన గెస్ట్, ప్లీజ్ వెల్కమ్. చిక్కోటి ప్రవీణ్, చాలా మంది అనుకుంటారు అరే ఏంది వీళ్ళు ఇద్దరు బాగా తిట్టుకున్నారు కదా మళ్ళా వీళ్ళు ఈ ఇంటర్వ్యూలు ఏంది కథ ఏంది అని అనుకుంటారు. సో అన్నిటికీ క్లారిటీ దొరుకుతుంది, అన్నిటికీ దొరుకుతుంది. వాస్తవానికి కూడా చిక్కోటి ప్రవీణ్ అంటే వివిధ రంగాల్లో నిష్ణాతులు ఉంటారు. వాస్తవానికి కూడా అవకాశాలు తక్కువ ఇండియాలో కానీ అవకాశాలు కనుక ఇండియాలో ఉంటే చిక్కోటి ప్రవీణ్ లాంటి వాళ్ళు చాలా మంది ప్రవీణ్లు బయటకు వచ్చేటోళ్ళు. ఈయన బయటకు వచ్చింది కాబట్టి ప్రవీణ్ అయ్యండు, వాళ్ళు రాలేదు కాబట్టి బ్యాక్ ఎండ్లో ఉండిపోయినారు. అయితే చిక్కోటి ప్రవీణ్ క్యాసినో, ఆ తర్వాత ఇంకా ఏమేమి ఉంటాయో అన్న నాకు తెలియదు పెద్దగా. కాకపోతే ఏంటంటే ఈ రంగంలో ఈ మధ్య చర్చల్లోకి వచ్చిండు. ఇవి ఇట్లా ఉంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేతి అంటే ఇగో ఇది శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పట్టుకుంటేనే లీడర్ అవుతాడు అనేటువంటి పరిస్థితి క్రియేట్ చేయబడ్డది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే 2 సార్లు చిక్కోటి ప్రవీణ్ని ప్రశ్నించింది. అసలు చిక్కోటి ప్రవీణ్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు ఇంత చర్చనీయాంశంగా మారాడు, చాలామంది నేతలు చిక్కోటి ప్రవీణ్ ఫస్ట్ రింగ్కే ఎందుకు ఎత్తుతా ఉంటారు, అసలు చిక్కోటి ప్రవీణ్ దగ్గర ఉన్నటువంటి దమ్మేంది, బలహీనత ఏంది, ఈ అన్ని అంశాలు ఆయనతో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.